ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో హారతులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రత్యేకమైనటువంటి స్థానం మాత్రమే కాదు బాబాను చేరుకున్నటువంటి భక్తులు ఎప్పుడు తన్మయత్వానికి లోనవుతారు ఒళ్ళంతా కూడా ఎప్పుడు పులకరించిపోతుంది అంటే బాబా ముందు మనం నిలబడి హారతి పాటను ఆర్తితో పాడినప్పుడు మన యొక్క తనువు మనస్సు పులకరించిపోతుంది ఇది మన అనుభవం మాత్రమే కాదు ఆ రోజు హారతులకు ప్ర నియమంగా బాబా దగ్గరికి వచ్చేటువంటి భక్తులు వారిలో ఎంత జడత్వం ఉన్నప్పటికీ కూడా హారతిలో పాల్గొంటే వారు పొందినటువంటి అనుభూతి అత్యద్భుతమైనటువంటిది కపర్దే లాంటి వాళ్ళకు కూడా ఎంత గొప్ప అనుభవం హారతుల్లో లభిస్తుందంటే కపర్దే జాతీయోద్యమంలో ఉన్నాడు భార్య మంచి భక్తురాలు ధర్మాత్మురాలు కూడా భార్యతో పాటు వచ్చి షిరిడిలో ఉంటాడు బాబా పట్ల కొంత భక్తి శ్రద్ధలు ఉన్నా కానీ కపర్దేకు అంత పూర్తి స్థాయిలో బాబా పైన దృష్టి సారించలేకపోతాడు మనము దృష్టి సారించకపోతే ఆయన మన పైన ఎట్లా దృష్టి సారిస్తారనడానికి పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అంటే డిసెంబరు పద్నాలుగో తేదీ రోజు బాబా దగ్గర వారు పొందినటువంటి అనుభూతి ఎప్పుడు అనుభూతి పొందారు మధ్యాహ్న హారతికి డిసెంబర్ పద్నాలుగో తేదీ వారు డైరీలో రాసుకున్న దాని ప్రకారం మధ్యాహ్నం హారతికి వెళ్తారు అంతకు ముందు కూడా అనేక రోజులుగా బాబా హారతికి కపర్దే అటెండ్ అవుతున్నాడు కానీ అప్పుడు ఎప్పుడూ కలగనటువంటి ఒక అనుభూతి కపర్దేకు కలిగింది బాబా యొక్క చూపులో గొప్ప యోగ శక్తిని చూశాడు గతంలో ఎప్పుడూ కూడా అటువంటి దృష్టిని కపర్దే చూడలేదు బాబా యొక్క దృష్టి అంతా కూడా కపర్దే పై వైపే ఉండి ఒక కృపామృత ధార కపర్దే పైన కురిసినటువంటి అనుభవాన్ని కపర్దే పొందుతాడు ఆ ఇరవై నిమిషాలు తెలియనటువంటి తన్మయత్వంతో బాబా కపర్దే వైపు చూస్తూ ఉంటే కపర్దే కూడా రెప్ప ఆర్పకుండా బాబా వైపు చూస్తాడు ఆ తర్వాత హారతి నుంచి వచ్చి తన భార్యతో కపర్దే చెప్తాడు ఈరోజు హారతి సమయంలో బాబా నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వారు ఆ చిరునవ్వు చూసిన తర్వాత షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోవచ్చు అనిపించింది ఆ చిరునవ్వు చూడకుండా నేను ఉండలేనేమో అనేటువంటి దాంట్లోకి వచ్చేసాను ఎంత గొప్పగా ఉంది ఎంత సుందరంగా ఉంది వారి దరహాసము నిజంగా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా సరే ఆ దరహాసాన్ని నేను గమనించలేకపోయాను ఈరోజు బాబా హారతిలో ఎంతో ప్రసన్నంగా ఉండి వారి యొక్క చూపు ద్వారా యోగ శక్తిని నాలో ప్రసరింపజేసి ఆ తర్వాత వారు నవ్వినటువంటి ఆ చిరు దరహాసము నా హృదయంలో నుంచి ఇప్పటికీ కూడా చెరిగిపోవడం లేదు ఆ చిరునవ్వు అంత అందంగా ఉంది అని చెప్పి చెప్తారు మీరు చూడండి చాలామంది భక్తులకు కూడా బాబా హారతి సమయంలోనే అనుగ్రహాన్ని ఇస్తారు రకరకాలైనటువంటి మనస్తత్వాలతో వచ్చినటువంటి వాళ్లకు హారతి సమయంలో ఒకరికి శ్రీరాముడిగా ఒకరికి విఠలుడిగా రకరకాల రూపాల్లో హారతిలో దర్శనమిచ్చి నేను మీ వాడినే అనేటువంటి దాన్ని బాబా అందరి హృదయాల్లో ఆ రోజు స్థిరంగా ఉంచారు ఈరోజు కూడా హారతికి అటెండ్ అయినటువంటి మనం మనం ఎవరి వారమైనా కావచ్చు మన సాంప్రదాయం ఏదైనా కావచ్చు కానీ ప్రతి హారతిలో కూడా మనము తరతరాలుగా నమ్మేటువంటి భగవంతుడి యొక్క వాచ ఉంటుంది భగవంతుడి యొక్క నామస్మరణ ఉంటుంది చాలామంది మనం ఎక్కువ మంది హాజరయ్యేటువంటిది మధ్యాహ్న హారతి కదా మధ్యాహ్న హారతిలో ఈశ్వర నామస్మరణ ఉంటుంది సదాసత్స్వరూపంలో అదేవిధంగా అనంత తులాతేలో శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ ఉంటుంది జయదేవ జయదేవ దత్తావధూతలో దత్తపరంపర యొక్క స్మరణ ఉంటుంది ఈ విధంగా ప్రతి హారతి పాటలో కూడా మన మనస్సుకు నచ్చినటువంటి దైవ స్మరణ కూడా అందులో ఉంటుంది అందుకనే బాబా మనందరికీ ఇంత దగ్గరయ్యాడు ఇంత బాబా మనకు దగ్గర కావడానికి బాబా మార్గంలో ప్రధానమైనటువంటిది హారతి అందుకనే ఈ హారతులకు ఒక విశిష్టతనివ్వాలి ఈ హారతుల గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలని చెప్పి సాయి టీవీ గత ఎనిమిది సంవత్సరాలుగా హారతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది ఆ హారతి ఉత్సవం ద్వారా ప్రతి ఏటా కూడా మనం హారతులకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాం చాలామంది నాతో సహా ఎనిమిది సంవత్సరాల క్రితము బాబా హారతికి అటెండ్ అయితే బాబా హారతిలో ఉన్నటువంటి హారతి పాటలు చాలామందికి కంటస్తావచ్చు కానీ అసలు ఆ హారతి పాటలు ఎలా వచ్చాయి అసలు హారతి ఎవరు రాశారు ఇన్ని హారతి పాటలు ఏ భక్తులు రాశారనేటువంటి విషయము మనలో చాలామందికి తెలియదు కానీ బాబా సాయి టీవీ అనేటువంటి సాధనం ద్వారా మనల్ని ఏడాదికి ఏడాది మనల్ని ఎంపవర్ చేస్తూ ఉన్నాడు అనేక విషయాలను బాబా మన మనస్సు లోతుల్లోకి ఎలా తీసుకెళ్తున్నారనేటువంటి విషయాన్ని నేను ఈ మధ్యకాలంలో గమనించాను ఒకసారి ఏదో ఒక విషయానికి సంబంధించి పేరు నేను తప్పు చెప్పాను వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు సారు ఈరోజు పలానా పేరు తప్పుగా చెప్పారని చెప్పి తర్వాత కింద ఒక మెసేజ్ పెట్టారు మాకు మాకు పెద్దగా గొప్పగా తెలిసింది కాదు గతంలో సారు ఆ పేరు చెప్పారు ఇప్పుడు ఆ పేరు ఈ పేరు ఒకటేనా లేకపోతే అప్పుడు చెప్పింది సరైందా ఇప్పుడు చెప్పింది సరైందా అని చెప్పి నిజంగా నాకు ఎంత సంతోషించింద సంతోషం వేసిందంటే అంటే ఇక్కడ చెప్పుతున్నటువంటి విషయాలను ఎంత జాగ్రత్తగా వింటున్నారు ఎంత మనసుకెక్కించుకుంటే ఎంత మెదడులో దాన్ని దాచుకుంటే ఆ జ్ఞాపకం గుర్తుంటుంది ఆ పేరు గుర్తుంటుంది అని చెప్పి నిజంగా అప్పటినుంచి నాకు ఒకటికి నాలుగు సార్లు నేను చెప్పేటువంటి విషయాన్ని చెక్ చేసుకుంటున్నాను ఆ అటువంటి గొప్ప పరిణితి మనకు రావడం నిజంగా మనందరి అదృష్టం అదేవిధంగా హారతులకు సంబంధించి కూడా మనము ఏ హారతిలో పాల్గొన్నా ఆ హారతి పాడుతున్నప్పుడు ఖచ్చితంగా హారతి రాసినటువంటి ఆ వ్యక్తి పేరు మనకు గుర్తు రావాలి హారతులు ఆలనాటి నాటి భక్తులకు ఎంత దోహదం చేశాయంటే బాబాకు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి క్రమబద్ధంగా హారతులు స్టార్ట్ అయ్యాయి ఎందుకు ఈ హారతులన్నీ కూడా బాబా ఎవరినీ కూడా నాకు హారతి చేయమని అడగలేదు భక్తులందరూ కూడా ప్రేమతో చేసుకునేటువంటి ప్రతిరోజు నాలుగు పూటలా చేసుకునేటువంటి ఉత్సవం బాబాకు హారతి ఉత్సవం బాబా దగ్గర నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పి ఎందుకంటారంటే భక్తి పార్వశ్యంతో మనం ఇచ్చేటువంటి హారతి బాబాకు మాత్రమే కాదు మనకు గొప్ప ఆత్మానందాన్ని అది కలిగిస్తుంది ఆ రోజు ద్వారకామయ్యిలో ఎవరిని కూడా బాబా ఎక్కువ సమయం కూర్చొనిచ్చేటువంటి వారు కాదు ఒక మహల్సా శ్యామ ఇలాంటి వాళ్ళు చాలా సమయం అక్కడ గడిపేవాళ్ళు నిమోన్కర్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కువసేపు అలా సోమరిగా కూర్చుంటే బాబా ఒప్పుకునేటువంటి వారు కాదు నాలుగైదు నిమిషాలు కాగానే ఊది ఇచ్చి పంపించేసేటువంటి వాళ్ళు జనం గుంపు కూడడము ఎక్కువ సమయం తన దగ్గరనే గడపడము బాబాకి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు వచ్చి పంతొమ్మిది వందల పది కంటే ముందు వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా తక్కువ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం పూట సంత జరిగే స్ట్రెడీలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ వచ్చేవాళ్ళు వారిని కూడా బాబా ఎక్కువ సమయం మసీదులో అలో చేయకపోయేవాళ్ళు అందుకనే భక్తులందరూ కలిసి మొదట మధ్యాహ్న హారతి ప్రారంభిస్తారు మధ్యాహ్న హారతి సమయంలోనైనా సరే బాబాను తనివి తీరా ఒక అరగంట చూసుకోవచ్చని అని చెప్పి మధ్యాహ్న హారతి టంచన్గా ఎన్ని పనులున్నా సరే మసీదుకు వచ్చేవాళ్ళు మధ్యాహ్న హారతికి ముందు మసీదులో గంటను మోగించేటువంటి వాళ్ళు హారతికి సమయం అవుతుంది రండి అని చెప్పి ఈరోజు కూడా ఆ నియమం ద్వారకామైలో కొనసాగుతుంది ప్రతిరోజు కూడా హారతికి ముందు గంట అక్కడ మోగుతుంది ఆ తర్వాతే హారతి పది నిమిషాలకు హారతి ప్రారంభమవుతుంది బాబా హారతి గంట మోగగానే ఏ పని ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేటువంటి వాళ్ళు షిరిడి గ్రామస్తులు ఆ విధంగా బాబాను ఒక అరగంట సేపు తన్మయత్వంతో చూసుకునేటువంటి వారు ఈరోజు మనము చాలా మందిరాల్లోకి వెళ్తాం వెళ్ళినప్పుడు భగవంతుని ముందు ఎంతసేపు నిల్చొని ఉంటాం ఏదన్నా పెద్ద పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే ఒక అర్చన టికెట్ తీసుకుంటే విజయవాడ కనకదుర్గం అమ్మవారి దగ్గరికి పోతే ఒక్క రెండు నిమిషాలు అలా అమ్మను చూస్తే అప్పటికే సమయం అయిపోయి బయటికి పంపించేస్తారు వేరే హారతిలు హారతులకు సంబంధించినటువంటి దాంట్లో మనం ఎవరము కూడా అంత దగ్గరగా ఉండలేం కూడా చాలా చోట్ల ఎక్కడా ఉండలేం ఒకవేళ అర్చన చేయించుకుంటే ఐదు నిమిషాల్లో అర్చన పూ చేసేసి బయటికి పంపించేస్తారు ఆ అర్చనలో మనమేమీ కానీ బాబా దగ్గర ఉన్నటువంటి మనకు గొప్ప అవకాశం ఏంటంటే హారతి అంటే బాబాకు ఎదురుగా నిలబడి బాబాను చూస్తూ తన్మయత్వంతో మనందరి అదృష్టం ఏంటంటే చాలామందికి హారతులు మరాఠాలో ఉన్నప్పటికీ కూడా మనందరికీ చాలామందికి వచ్చు కంఠస్థ రాకున్నా సరే ఒక పేపర్ మీద మనం తెలుగులో రాసుకొని ఒక పుస్తకం ప్రింట్ చేసుకొని ఆ మరాఠీ పద్యాలనే ఎంత చక్కగా మనం తెలుగులో ఉచ్చరిస్తాం ఒక్క తప్పు లేకుండా మనం పాడతాం తెలుసా అటువంటి గొప్ప శక్తి మనకి ఇచ్చింది ఎవరు బాబాయ్ అసలు మనకు అర్థంగా కానటువంటి భాష మనకు నోరు తిరగనటువంటి పదాలు ఈరోజు చూడండి చాలా మట్టుకు మీరు గోదావరి జిల్లాల్లో కానీ లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు హిందీ సరిగ్గా రాదు కానీ అదే హారతి పాటను ఎంత కంఠస్థంగా పాడతారు దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే బాబా పట్ల మనకున్నటువంటి ప్రేమ మాత్రమే కాబట్టి బాబా హారతులు అంటే మనందరికీ ఎంతో ఇష్టం ప్రతిదానికి కూడా ఒక సందర్భం ఉంటుంది కాబట్టి జనవరి ఇరవైవ తేదీ బాపు సాహెబ్ జోగ్ బాబాకు అత్యధిక కాలం దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఒక్కరే హారతిచ్చినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ బాపు సాహెబ్ జోగ్ బాపు సాహెబ్ జోగ్ బాబాకు తొలి హారతి జనవరి ఇరవై పంతొమ్మిది వందల పన్నెండున బాబాకు తొలి హారతి ఇస్తారు ఎందుకంటే అంతకు ముందు రోజే మేఘశ్యాముడు మరణిస్తాడు మేగుడు మరణించేటువంటి ముందు రోజు వరకు కూడా మేగుడే బాబాకు హారతిస్తాడు ఆ తర్వాత ఆ బాధ్యతను బాబా బాపు సాహెబ్ జోగ్కి అప్పగిస్తాడు అప్పటి నుంచి ఆరు సంవత్సరాల వరకు బాబా మహాసమాధి చెందేటువంటి రోజు మధ్యాహ్న హారతి వరకు కూడా బాపు సాహెబ్ జోగే ఒక రకంగా చెప్పాలంటే బాబా సజీవ దేహానికి చివరి హారతి ఇచ్చినటువంటిది కూడా బాపు సాహెబ్ జోగే ఆ తర్వాత లక్ష్మణ్ మామ బాబా దేహానికి తెల్లవారి పదహారో తేదీ హారతి ఇచ్చాడు కానీ బాబా సజీవంగా ఉన్నటువంటి సమయం వరకు కూడా హారతిచ్చినటువంటిది బాపు సాహెబ్ జోగే ఆ విధంగా బాబా మార్గంలో హారతులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ హారతులు అసలు ఎలా ప్రారంభమయ్యాయి బాబాకు తొలి హారతి రాసినటువంటి వారు శ్రీ మాధవ్ అడ్కర్ మాధవ గొప్ప గొప్ప ఏం కాదు మాధవర్కరు మొదటి నుంచి కూడా చిన్ననాటి నుంచి గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాడు చిన్నప్పటి నుంచే మహాత్ములను దర్శించడం ఎక్కడైనా సరే యోగి పుంగవులుంటే వారి దర్శనానికి వెళ్ళేవాడు వివాహం అయినటువంటి రెండు నెలలకే ఇంటిని వదిలిపెట్టి అమర్నాథ్ కాశీ త్రయంబకేశ్వర్ అనేక యాత్రలు చేసి అక్కల్కోట ప్రభు ఈ మహనీయులందరినీ దర్శించుకొని చివరిగా షిరిడీకి చేరతాడు షిరిడీకి చేరినటువంటి మాధవర్కర్కు బాబా పట్ల ఎనలేని ప్రేమ పెరుగుతుంది ఇన్ని క్షేత్రాలు తిరిగి వచ్చిన ఇంతమంది యోగులను దర్శించుకొని వచ్చిన అనేక మంది మహాత్ముల యొక్క సమాధులను దర్శించుకొని వచ్చిన కలగనటువంటి ఆనందం బాబాను దర్శించగానే ఒక తెలియనటువంటి పారవశ్యానికి లోనవుతాడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి షిరిడీకి వస్తాడు బాబాను దర్శించుకొని మరలా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యోగులను దర్శించుకుందామని చెప్పి వెళ్తాడు కానీ షిరిడీలో కలిగినటువంటి అనుభవము తనకు ఎక్కడా కూడా కలగదు మళ్ళీ షిరిడీకి వచ్చేస్తాడు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల ఐదు సమయంలో బాబా దగ్గర గొప్ప అనుభూతిని పొందుతాడు పొంది బాబా యొక్క రూపాన్ని చూస్తూ ఒకరోజు తన మనసులోకి ఒక పదం వచ్చి చేరుతుంది ఆ పదమే హారతి సాయి బాబా సౌఖ్యదతార జీవ ఎంత గొప్ప పదమంటేది బాబా నీకు హారతి నువ్వు సకల జీవులకు నీ పాదాల చింత సౌఖ్యం దొరుకుతుంది అని చెప్పి రాసుకుంటాడు అలా హారతి అంతా కూడా రాసుకున్న తర్వాత దాస్గన్ మహారాజ్ అంటే చాలా అభిమానం మాధవర్కర్కు గొప్ప కవి పండితుడు ఎంత అభిమానం అంటే అది దాసన్ మహారాజ్కు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఒకరోజు దాస్కన్ మహారాజ్ దగ్గర ఒక మాట తీసుకుంటాడు మహారాజ్ నేను మిమ్మల్ని గౌరవించుకోవాలనుకుంటున్నాను మీరు దాన్ని కాదనొద్దు మీరు నాకు మాట ఇవ్వాలి అంటే దాస్కన్ మహారాజు తెలియకుండానే సరే మాధవ్జీ అని చెప్పి మాట ఇస్తాడు ఆ మా అడిగినటువంటి కోరిక ఏంటంటే అతను సంకల్పించుకుంది దాస్కన్ మహారాజును ఒక కుర్చీలో కూర్చుండబెట్టి ఓ ఇత్తడి పల్లెం తెచ్చి దాస్కన్ మహారాజు గారి యొక్క పాదాలు కడిగి ఆ పాదాలను పుణ్యనీరుగా భావించి తలపైన చల్లుకునేటువంటి వారు దాస్కన్ మహారాజ్కు మొదటిసారి ఈ విధంగా చేసినప్పుడు అస్సలు నచ్చలేదు విరుచుకపడతాడు మాధవడ్కర్ పైన కానీ మాధవరు మీరు మహారాజ్ నాకు మాట ఇచ్చారు మీ జీవితంలో ఎవరికీ ఇటువంటి మాట ఇవ్వకండి ఇంకా ఇటువంటిది నాలాగా ఎవడని అడిగితే ఎవరికి ఇవ్వకండి కానీ మొదటిది చివరి ఆఖరిది మీరు నాకే ఇచ్చారనుకోండి నాకొక్కడికే హక్కు ఉంది మీ పాదాలను కడిగిన తలపైన పోసుకునేటువంటి హక్కు నా ఒక్కడికే ఉంది ఎందుకంటే మీరు ఎంత గొప్ప పండితులు ఎంత గొప్ప కవి కాబట్టి ఆ అనుగ్రహం నాకు దొరికింది నేను అదృష్టవంతుని అని అంటారు మొదటిసారి దాస్గన్ మహారాజ్ గారి పాద పూజ చేసుకున్న తర్వాత రెండో రోజు ఒక చీటీ పట్టుకొని దాస్గన్ మహారాజ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళింది మహారాజ్ ఏదో వచ్చి రాని భాషలు తెలిసి తెలియని పాండిత్యంలో ఇగో బాబాకు ఒక హారతి రాశాను మీరంటే పండితులు మీరు గొప్ప భావికులు షిరిడి మాజే పండరిపుర అన్నారు బాబాను షిరిడియే పండరిపురం అన్నారు కానీ నేను అంతా పండితుణ్ణి కాదు నాకు తోచిన నాలుగు పదాలు రాశాను అని చెప్పి ఆ చీటీ ఇవ్వగానే దాస్కన్ మహారాజ్ గారు మొదటి లైన్ చదువుతారు హారతి సాయి బాబా సౌఖ్యదతార జీవ అని చెప్పి చదివి కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మాధవ్ నువ్వు రాసినటువంటి ఈ హారతి పాటలో ఆ మొదటి పదం ముందే ఎంత గొప్పదనుకున్నావు ఎంతమంది ఇంకా ఎన్ని కావ్యాలు బాబా పైన రాసినా సరే బాబా యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పేశావు మాధవ్ బాబా నీ దగ్గర అన్ని జీవులు సౌఖ్యంగా ఉంటాయి సౌఖ్యదతార జీవా అని చెప్పి అన్నావు చూసావా ఇది చాలు ఇంకా బాబా యొక్క కీర్తిని వారి దగ్గర ఏమి లభిస్తుంది ఎవరికి ఏ స్థానం ఉంటుంది అని చెప్పడానికి అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవం నీ పాదాల చెంత అన్ని ప్రాణులు కూడా సుఖంగా భాసిల్లుతాయనేటువంటి దాన్ని చెప్పావు మాధవ్ అని చెప్పి చాలా సంతోషించి చాలా బాగుంది అని చెప్పి చెప్పగానే మాధవర్కర్ తీసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం బాబా దగ్గరికి వెళ్ళి ఆ కాగితాన్ని అరచేతిలో పెట్టుకొని బాబాను చూస్తూ తను ఒక్కడే మనసులోనే ఆ హారతిని పాడుకునేవారు ఒకరోజు బాబా మాధవ అడ్కర్ను ముందుకు రమ్మని పిలిచి కూర్చోబెట్టుకుంటాడు అప్పుడు మాధవర్కరు ఆ హారతి చదివేసుకొని దాన్ని జేబులో పెట్టేసుకుంటాడు పెట్టేసుకోగానే బాబా అడుగుతాడు మాధవ్ ఏమిటి ఆ కాగితాన్ని దాచుకుంటున్నా ఒక్కడివే అందరికీ చూపరాదా అందరికీ చెప్పరాదా అని అంటాడు అప్పుడు బాబా ముందు ఆర్తితో పాడతాడు హారతి సాయి బాబా సౌఖ్యదతార జీవా చరణతాలి జవదా వి సావా భక్త వి ఇట్లా హారతి పాట మొత్తం పా పూర్తి అవ్వగానే బాబా చిరునవ్వుతో మాధవ్ అడ్కర్ను ముందుకు పిలిచి నీ ఈ హారతి పాట భక్తులకు శ్రేయస్సును కల్పిస్తుంది భక్తులు తన్మయత్వంతో మురిసిపోతారు అని చెప్పి ఆశీర్వదిస్తాడు మాధవడ్కరు తన జీవితము ధన్యమైపోయిందని చెప్పి ఎంతో సంతోషంగా ప్రతిరోజు ఆ హారతి పాటను బాబా ముందు పాడేవారు బాబా పైన రాసినటువంటి ఈ మొదటి హారతి పాటలో అన్ని విషయాలను మాధవడ్కర్ చెప్తారు మొదటి లైన్లోనే ఎంత అద్భుతంగా చెప్తారో చూడండి సర్వజీవులకు మీరు సౌఖ్యాన్ని ఇస్తారు దాసులైనటువంటి భక్తులైనటువంటి మాకు మీ పాదధూళిలో కొంత స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతారు అంటే ఎంత అనన్య శరణాగతి అక్కడ ఉందో చూడండి బాబా మీ పక్కన స్థానం ఇవ్వని చెప్పి అడగలేదు బాబా మీ ఎదురుగా ఉంటామని చెప్పి అడగలేదు బాబా మీ పాదధూలిలో కొంత స్థానాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు అదేవిధంగా మీరు కాముణ్ణి దహింపజేసి ముక్తిని కోరేటువంటి వారికి నిజ దృష్టిని ప్రసాదిస్తారు బాబా మా భావన ఎలా ఉంటే మీరు అలానే అనుగ్రహిస్తారు ఈ కలియుగంలో వచ్చినటువంటి పరమాత్మ రూపం మీరని చెప్పి చాలా అద్భుతంగా ఆ హారతి పాటను రాస్తారు ఈ హారతి పాట రానటువంటి వారు ఈ హారతిని స్మరించినటువంటి బాబా భక్తులు ఎవ్వరూ ఉండరు ఈ హారతిలో చివరిలో ఒక పదం రాస్తారు అది నిజంగా ఎంత గొప్పగా ఉంటుందంటే ఇచ్చితా చాతక నిర్మలతోయ నిజ సూఖ ఎంత అద్భుతమైనటువంటి అర్థం దీనికి ఉంటుందంటే చాతక పక్షి ఎప్పుడూ కూడా నిర్మలమైనటువంటి వర్షపు నీరునే తాగుతుంది ఆ విధంగా మా చూపులతో మీ యొక్క రూపాన్ని తాగేటువంటి అదృష్టాన్ని కల్పించండి అని చెప్పి ఇక్కడ అడుగుతారు ఎంత గొప్ప భావన కదా మా చూపులతో మీ రూపాన్ని మేము తాగి మా దాహాన్ని తీర్చుకుంటాము మాలో ఉన్నటువంటి తాపాలను అనేటువంటి భావన అందులో ఉంటుంది నిజంగా మాధవడ్కరు ధన్యుడు మాధవడ్కరు జీవితం కూడా మొత్తము పారమార్థిక సాధనలోనే వారు గడుపుతారు హారతి పాట రాసిన తర్వాత రెండు సంవత్సరాలకు బాబా మాధవడ్కర్తో అంటారు ఈరోజు గుర్రం పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి నేను తీసుకెళ్తారు ఎందుకంటే మాధవడ్కరు అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ షిరిడీకి చేరుకున్నారనేటువంటి విషయం వారి మామగారికి తెలుస్తుంది ఇద్దరు మనుషుల్నిచ్చి పంపిస్తాడు ఇద్దరు మనుషులు నీ కోసం వస్తాడు వాళ్ళు రాకముందే బాబా చెప్తాడు ఇద్దరు మనుషులు నీ కోసం వస్తాడు నువ్వు ఇంటికి వెళ్ళు నీకు కొడుకు పుడతాడు అని అంటాడు ఇంటికి వెళ్తే మాధవడ్కర్కు కొడుకు బుడతాడు కొడుకు బుట్టిన తర్వాత తన భార్య గంగూబాయితో కలిసి షిరిడీకి వచ్చి బాబా ఒడిలో ఆ బిడ్డను పెడితే బాబా ఎంతో అపరూపంగా ఆ బిడ్డను ఎత్తుకొని రామచంద్ర అనేటువంటి పేరును పెడతారు అట్లా తను జీవించి ఉన్నంత కాలం కూడా బాబా చరణాలను వదలలేదు ఎందుకంటే చరణారజతాలి అన్నాడు నీ చరణ పాదధూలిలో కొంత చోటి ఇవ్వు అని చెప్పాడు కానీ బాబా మాధవడ్కర్ను ఎంత గొప్ప స్థాయిలో పెట్టారు చూడండి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా మాధవడ్కర్ బ్రతికే ఉంటాడు సజీవంగా ఉంటాడు హారతి సాయి బాబా రూపంలో బాబా చెప్పినట్టు ఎవరైతే ఈ హారతి పాటను నిత్యం పాడతారో తన భక్తులకు సంక్షేమాన్ని చేస్తుంది శ్రేయస్సును చేకూరుస్తుంది నీ హారతి పాట అని చెప్పి మాధవడ్కర్ చెప్పారో ఎవరైతే ఈ హారతి పాటను నియమంగా మనం పాడుకుంటామో వాళ్ళందరికీ శ్రేయస్సు తప్పకుండా బాబా చూస్తాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో మాధవడ్కరు మరణ స్థితిలో ఉంటాడు అప్పుడు తన కొడుకు రామచంద్రను పిలిచి ఒక మాట చెప్తాడు రామచంద్ర నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అప్పటి వరకు నువ్వు హారతి సాయి బాబా పాట అదేవిధంగా భగవద్గీతలో పదిహేను అధ్యాయం బాబా నామస్మరణ ఇవి చేస్తూనే ఉండు అని అంటాడు అలా చేస్తూ చేస్తూ రెండో రోజు రామచంద్ర తండ్రిని అడుగుతాడు నానా నీకేమైనా కావాలా అని చెప్పి నాకు ఏమీ వద్దు నామస్మరణ ఆపకు బాబా నామస్మరణ అంటాడు అలా నామస్మరణ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఒకసారి హారతి సాయిబాబా కుటుంబ సభ్యులందరూ కూడా బాబా పటం ముందు పాడుతూ ఉంటే ఆ హారతి సాయిబాబా పాట వింటూ 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 మాధవడ్కర్ సాయిలో ఐక్యమైపోతాడు తను ఏ పాటనైతే రాశాడు బాబాను ఎంతగా ప్రేమించాడో ఆ పాటని వింటూ వారు సాయిలో ఐక్యమవుతారు నిజంగా గొప్ప భాగ్యశాలి మాధవర్కర్ మాధవర్కర్ను మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం రేపు ఇరవయవ తేదీ రోజు హారతుల ఉత్సవం తెనాలిలో జరగబోతుంది ఇంకా అనేక మంది భక్తుల గురించి ఆ రోజు మనం అక్కడ మాట్లాడుకుందాం బాబా కృప హారతి పాటలు రాసినటువంటి భక్తుల ఎట్లా ఉంది వారు ఎంత అదృష్టవంతులు ఈరోజు వారి పుణ్యాన్నే కదా మనందరము ఇంత అద్భుతంగా హారతి పాటలు పాడుకోగలుగుతున్నాం జోగేశ్వర్ భీష్మ వారు సంకల్పించబట్టి కదా హారతిలో క్రమ పద్ధతిలో ఏ హారతి తర్వాత ఏ హారతి ఉండాలనేటువంటి దాంతోటి సగ్నోపాసన అనేటువంటి పుస్తకాన్ని వారు వేశారు ఈరోజు మనం పొందుతున్నటువంటి ఈ ఆత్మానందం అలా నాటి భక్తులు మనకు పెట్టినటువంటి భిక్ష కాబట్టి వారి స్మృత్యర్థం వారిని స్మరించుకుంటూ ప్రతిసారి కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని సాయిటీవీ చేస్తుంది ఎందుకు చేయాలి అంటే బాబాకు మనం చేసే పూజ మనం చేసేటువంటి అనేక కార్యక్రమాల కంటే కూడా తన భక్తుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటే తన భక్తులకు ఉత్సవాలు చేస్తే బాబా మురిసిపోతాడు ఎందుకంటే తను ఎలా అయితే ఏ స్థితిలో అయితే ఈ భూమిపైకి వచ్చాడో ఒక సాధారణ పకీరువా ఎంతమంది భక్తులు పెరిగినా ఎంత దక్షిణ వచ్చినా తన స్థితి మాత్రం మారలేదు కానీ తన భక్ తనను ఆశ్రయించినటువంటి భక్తుల స్థితి మాత్రం అది కోరుకున్న వారికి కోరుకున్నట్లుగా లౌకికంగా ఉన్నతి కోరుకున్నటువంటి వారికి లౌకికమైనటువంటి ఉన్నతి ఇచ్చారు ఆధ్యాత్మికంగా పారమార్థికంగా ఉన్నతి కోరుకున్నటువంటి వాళ్లకు అది ఇచ్చారు కాబట్టి అలా నాటి భక్తులకు మనం చేసుకునేటువంటి సేవ చాలా గొప్పది అది బాబా మెచ్చినటువంటిది అందుకనే సాయి టీవీ నిత్యం బాబాతో ఆ రోజు కలిసి ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల గురించి వారి జీవితాల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది మనందరము కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటాం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం